ఛాతితో గెలుస్తాం గతంలో కరోనా కష్టకాలంలో ఊరి ప్రజలకు ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నిత్యావసరాలు అందించామన్నారు అవసరానికి వైద్య ఖర్చులు ఇచ్చామన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న నన్ను నా పట్ల నా గ్రామ ప్రజల విశ్వాసమే గెలుపిస్తుందని బొడ్డేపల్లి గజలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు ఇంటింటికి మంచినీటి కుళాయి మా ఊరు రావడానికి ఉన్న బీటీ రోడ్డు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని అన్నారు సర్పంచ్ అభ్యర్థి ప్రతినిధి బొడ్డేపల్లి సుధాకర్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అభ్యర్థిగా బొడ్డేపల్లి గజలక్ష్మి అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నా పేరు బొడ్డేపల్లి సుధాకర్రావు నేను వైఎస్ఆర్ పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నాకు స్థానిక ఎమ్మెల్యే గారి కొల్లి కిరణ్ గారు అలానే మన పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అయినటువంటి బెల్లం చంద్రశేఖర్ గారు నాకు ఈ పదవిని ఇవ్వడం జరిగింది నేను గత 9 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీకి సేవ చేస్తున్నాను దాని గుర్తించి నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి నేను నా భార్యని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరపున సర్పంచ్గా నిలబడడం జరుగుతుంది నా భార్య పేరు బుడ్డేపల్లి గజలక్ష్మి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అయితేనేమి విలేజ్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చాలా దగ్గరలో చేరువలో ఉన్నందువలన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని తరపు నిల్చున్నటువంటి మా భార్య అయినటువంటి గజలక్ష్మిని బలపరచడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కొత్తపేట సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామ వైసీపీ పార్టీ తరఫున చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ మా యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఈరోజు తీసుకెళ్లినటువంటి నినాదం కూడా అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గ్రామంలో నిరంతరం ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఎంపీ దగ్గర నుంచి కానీ వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి కానీ ఫండ్స్ తెప్పించి గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేపించాలన్నటువంటిది మా ముఖ్య ఉద్దేశం విలేజ్లో సమస్యలు చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా మాకు మెయిన్ సమస్య అన్నటువంటిది బీటీ రోడ్డు ఉంది ఆ బీటీ రోడ్డుకు కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మేము దానికి అతన్ని వినతి చేసుకుంటున్నాం మా బీటీ రోడ్ను కూడా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం అలాగే మాకు చిన్న చిన్న సమస్యలు ఉంటే సమస్యలన్నింటినీ గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారి దగ్గర నుంచి మేము వాళ్ళ తాలూకా ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం మేము నడుచుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని శ్రీ బొడ్డేపల్లి సుధాకర్ మరియు గజలక్ష్మి గారి యొక్క సమక్షంలో మేము అందరం గ్రామస్తులు 50 మంది కూడా హామీ ఇస్తున్నాం దయచేసి గ్రామ ప్రజలు 50 మంది కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో బొడ్డేపల్లి గజలక్ష్మి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం